కొట్టుకుంటున్నావు, పైన ఎవరు ఉంటారు నాకు తోడు, ఒకళ్ళు సో ఎవరు ఉంటారు ఒక్కళ్ళే కొట్టుకోవాలి. సో ఈ మనం ఎక్కడన్నా పక్కన పెట్టుకుందాం, పోల్ మీద ఎక్కడన్నా పెట్టుకుందాం, లేదా ఇక్కడ దూచి అది దాన్ని సేఫ్టీ పెట్టుకొని తెలుసు కదా మిల్కే తీసుకొని ఫుల్ టైట్. ఇప్పుడు అది లూజ్ ఉందా, దాని కూడా లూజ్ చేయదు, ఫుల్ టైట్ చేయాలి. ఫుల్ టైట్ చేసిన ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంది, రెయిన్ పోల్ బిట్ తెచ్చుకోవాలి, ఖచ్చితంగా సెంటర్ చేసి పెట్టుకొని. ఇందులో ఇంకోటి కూడా చేయాల్సిన పని ఏంటంటే, ఎప్పుడైనా సరే వైర్ పైన పెట్టడానికంటే ముందు ఊగుతుంది కదా, ఏదైనా టైట్ అయితే చూసుకోవాలి. ఓకేనా, అంటే మనం చేసినప్పుడు ఇవన్నీ మనకు పనిలో ఖచ్చితంగా గుర్తుండాలి, ఏదైనా లూజ్ ఉంటే దాన్ని అట్లా టైట్ చేసుకోవడం. టైట్ చేసిన తర్వాత అప్పుడు దీన్ని తీసుకొచ్చి పెట్టేసాం, ఈ బైండింగ్ ఆల్రెడీ సెట్ చేసాంగా. రైట్, ఇందాకేం చెప్పాను నేను, ఇది టైట్ లాగొద్దాను అవునా, బట్ ఇప్పుడు కొంచెం లాగాలి ఎందుకంటే ఇవతలకి ఎక్కువ ఉంది కదా అవునా. సో ఇది కొంచెం లాగాను. ఓకేనా, సెంటర్ అయిందా, ఇటు తీసుకొచ్చుకున్నాను, కనబడుతుందా బైండింగ్కి వీడియోకి, లూజ్ లేకుండా దగ్గరికి లోపలికి వెళ్ళాలి బయటికి రావద్దు. ఇది టైట్ లే, కొంచెం ఇది నొక్కి టైట్ అని, ఒకవేళ ఇన్సులేటర్ కిందకు ఉందనుకో, వైర్ పైకి ఉందనుకో, పైకి లాగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి, నొక్కి ఫుల్ టైట్ వేసుకోవాలి. ఓకేనా, వైర్ ఏమైనా లూజ్ ఉంటే నొక్కుకుంటే అవసరం అయితే, ఎక్కడైనా గ్యాప్ వస్తుందా, ఇది ప్రతి చోట మీరు అబ్జర్వ్ చేస్తే ఆపోజిట్ హ్యాండు ఆ లూజ్ నిలకుండా ఆపుతూనే ఉండాలి. ఈ క్రమంలో స్టార్టింగ్లోనే ఇది ఏమైనా వంకరపోతే సరి చేసుకోవాలి. ఓకేనా, చూసి రెట్ట వెళ్ళింది లోపలికి, మీరేం చేస్తారు మళ్ళీ ఇంతే కొట్టేస్తారు అవునా. సో అవకాశం ఉన్న కాడికి టైట్ వేసేయాలి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఫస్ట్ దీనికి ఒక మెలికే, దీనికి ఒక మెలికేసాం, ఎందుకో తెలుసా, ఈ కత్తురు లేచిన దాకా ఇది నిలబడి ఉండదు, అందుకని ముందే ఇటొక మెలికి ఇటొక మెలికేస్తే ఇది రెయిన్ పోల్ బిట్ అలా నిలబడిపోయింది. తర్వాత ఈ బైండింగ్ కొట్టాలి. ఇప్పుడు ఈ బైండింగ్ కొట్టాను, బట్ ఇది దీన్ని దాటి చేయడదాకా కొట్టాలి వాస్తవానికి బైండింగ్. సో మన దగ్గర లేదు, అప్పుడు ఏం చేయాలి, జాయింట్లు కనపడలేక గందరగోళం చేయకూడదు, సింపుల్గా ఇందులో దోసేసి ముందే అడ్వాన్స్డ్గా ఉండాలి, పెట్టేసి ఈ బైండింగ్ కంటిన్యూ చేయాలి. ఇది సన్నగా ఉంది, జారిపోతాం. సరే, ఇందులో దూర్చాం కదా, అంటే మనకు ప్రతిసారి ఇలాంటి పరిస్థితి రాదు, బట్ ఒకవేళ వస్తే ఇలాంటి పని చేయాలి. సరే, ఇదైతే చివరి దాకా కొట్టాలి, దీని సంగతి తర్వాత చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సేమ్ ఇంతే, గ్యాపులు లేకుండా ఒక ఆరు పడాలి, కనీసం తక్కువలో తక్కువ ఆరు పడాలి. ఎన్ని వచ్చినాయి, ఈ మూడు ఆరు వచ్చినాయా, ఆరు ప్లస్ ఈ రౌండ్ రింగ్ ఒకటి, అంటే ఇక్కడ ఒక మెలిక ఇక్కడ ఒక మెలికేసాం కదా అవుటర్. ఇంకా తక్కువ వేయాల్సి వస్తే ఐదు. మీరు చుట్టేటప్పుడు కూడా గమనించాలి ఏంటంటే, ఈ చెయ్యి ఉందా, ఈ లూజ్ ఇలా వెళ్ళిందంటే రైట్గా లాక్కుంటూ కాలు వస్తే మళ్ళీ రీచార్జ్ చేయాలా, మిసిరికాలు వచ్చింది.